अंदर की नमस्कार भानु मद्दल यूट्यूब चैनल की स्वागत ई रोज दिव्य नीं भू की तीसोचना वृक्षम गुरी दाने आकल गुव्वल प्रयोजन गुरी आकल कषाएंटे मन के प्रयोजना वस्ो अभी चूप्चो आ वृक्ष आकल कषा तैयार अदेटे सत्यभाम रुक्मिणी दबलाड़क पारिजात वृक्ष आ पारिजात वृक्षा तीसकोचि सत्यभाम इंट्लो कृष्णुड़ पुवल रुक्मिणी दी वूटाई आ स्टोरी तेस कदा अंदर की आकल कषायानी आकल कषा ताते सर्वरोग निवारणी अन्ट इधी नी की नोपल ये नोपलना सर तग्पता है दी 15 रोजल खचिता वाड़ी टी कैर चुस्काली चूँ दलसर उठाई आकल को गुच्छुकू पैन अंतू दीन पुव्वल तेलगा उंडी काड़ एर्रगा उंटुंदी मीरंदरू चूसा उंटार कदा पारिजातं पुव्वल कूडा मनकि औषधमे इप्पुडु दीनिनि मनं कषायं किंद तयार चेसुकुंदां ई आकुलन्नी तीसुकुनि इलागा स्टोव मीद ఒక కప్పున్నర నీళ్లు పెట్టాను అవి మరిగిన తర్వాత మనం ఈ పారిజాతం ఆకుల్ని శుభ్రంగా కడుక్కోవాలండి గొంగళి పురుగులు పట్టేస్తాయి దీనికి చూసుకొని తెచ్చుకోవాలి ఈ ఆకులన్నిటిని కూడా ఇలా ముక్కల కింద తయారు చేసుకొని ఇలా మరుగుతున్న నీళ్ళల్లో పారిజాతం ఆకుల్ని ముక్కలు చేసుకొని వేసుకోవాలి దీన్ని ఇలాగే ఒక 5 నిమిషాల సేపు మరిగించాలి మరిగిన తర్వాత మనకి కషాయం తయారవుతుంది మరిగించిన కషాయాన్ని ఇలాగా కప్పులోకి తీసుకోవాలి దీంట్లో కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా ఉప్పు కలుపుకోవాలి తీపి కావాల్సిన వాళ్ళు తేనె కూడా కలుపుకోవచ్చు ఎందుకంటే ఇది చాలా చేదుగా ఉంటుంది విషయంలా అనిపిస్తుంది అన్నమాట మనం తాగాలంటే ఇవన్నీ కలుపుకొని తాగాలి పొద్దునే పరగడుపునే తాగండి చూసారు కదా ఎంత బాగుందో ఇలా మీరు 15 రోజులు తాగాలి ఈ వృక్షాన్ని చూసారా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పారపంకి జిల్లాలో కింటూరు గ్రామంలో ఉన్నది 2500 సంవత్సరాలుగా చెప్పబడుతోంది దీని వయసు కాండం చుట్టుకొలతే 50 అడుగులు మరియు ఎత్తు 45 అడుగులు ప్రపంచంలోనే విలక్షణమైన విశిష్టమైన వృక్షంగా శాస్త్రజ్ఞులు చెప్పారు కొమ్మల నుండి గాని గింజల నుండి గాని పునరుత్పత్తి జరగదు ఈ చెట్టు దిగువ భాగంలో ఆకులు చేతివేళ్ళను పోలి ఉంటాయి పై భాగంలో ఆకులు 7 భాగాలుగా ఉంటాయి పుష్పాలు బంగారు రంగు మరియు తెలుపు రంగు కలిసి 5 రేకులతోటి ఉంటాయి దీని ఆకులు శాఖలు ఎండిపోయి కింద రాలవు ఆకులు శాఖలు కుంచుంచుకుపోయి కాండంలోనే కలిసిపోతాయి ఈ వృక్షం యొక్క పుష్పాలు జూన్ జూలై నెలల్లో మాత్రమే వికసిస్తాయి ఈ పుష్పాల యొక్క సువాసన చాలా దూరం వరకు వ్యాపిస్తూ ఉంటుందని ఆ గ్రామస్తులు చెబుతారు దీనిని ఎవరు పాడు చేయకుండా ఉండడం కోసమని చుట్టూ కంచె కూడా వేశారు చూడండి ఎంత లావుగా ఉందో ఎంత పెద్ద వృక్షమో ఇదే శ్రీకృష్ణుడు దివి నుండి భూకి తీసుకొచ్చిన అసలైన పారిజాత వృక్షంగా చెబుతూ ఉంటారు ఇక్కడ జనములు పారిజాత విత్తనాలు మనం నూరుకొని తలకి రాసుకుంటే చుండ్రు కూడా ఉండదుట